సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తెలంగాణలో మహిళలకు మరో శుభవార్త అందరుంది. ఎన్నికలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను విడతల వారీగా అమలు చేస్తుంది. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచారు. ఆ తర్వాత మరో 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించారు. తాజాగా మరో 2 పథకాల అమలుకు రంగం సిద్ధమైంది. ఆరు గ్యారంటీలో పేద ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూసే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఈ నెల 11 భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా సొంత గూడు లేని వారికి ఇంటిని అందించనున్నారు. 2 విడతల వారీగా ఈ పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. ముందుగా జాగా ఉన్నవారికి ఇంటిని కేటాయించనున్నారు. తర్వాత 2 దశలో స్థలాలు లేని వారికి స్థలం అందించి ఆర్థిక సాయం చేయనున్నట్లు సమాచారం. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించి అనంతరం దశల వారీగా గూడు లేని నిరుపేదల సొంత ఇంటికల నెరవేర్చనున్నారు. ఇంటి స్థలం ఉన్నవారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు అందిస్తారు. 5 లక్షలను వివిధ దఫాలుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు మహిళలకు గుడ్ న్యూస్ అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు 2,500 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఆ హామీని త్వరలోనే నెరవేర్చేందుకు కసరత్తు జరుగుతుంది. ఈ నెల 12 సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశంలో మహిళలకు నెలకు 2,500 పథకంపై చర్చించే అవకాశం ఉంది. పథకం అమలుకు కావలసిన నిధులు, అర్హుల ఎంపిక విధానం, మార్గదర్శకాలపై అధికారులకు కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం. అదే రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో దాదాపు 100,000 మంది స్వయం సహాయక బృందాల మహిళలతో భారీ సదస్సు నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయం పథకంపై సీఎం కీలక ప్రకటన చేస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నిజానికి తెలంగాణలో జనవరి నుంచే మహిళలకు నెలకు 2,500 అమలు చేస్తారని అంత భావించారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఇదే ప్రచారం జరిగినా పథకం మాత్రం అమలు కాలేదు. ఆనాటి నుంచి మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉండడంతో ఆనందం వ్యక్తమవుతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ నుంచి ప్రతి నెల 2,500 పేద మహిళల బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి. అయితే ఈ పథకానికి ఎలాంటి కండిషన్లు పెడుతుంది అనేది ఆసక్తి రేపుతుంది. ప్రతి ఒక్కరికి కాకుండా కేవలం నిరుపేద మధ్యతరగతి ప్రజలకు మాత్రమే ఈ పథకం దక్కేలా ప్రభుత్వం గైడ్ లైన్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ధనవంతులకు ప్రభుత్వ పథకాలను తగ్గిస్తుంది ప్రభుత్వం. ట్యాక్స్ కట్టే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను అందజేస్తుంది. రైతు బంధు విషయంలోనే ఇదే పద్ధతి అనుసరిస్తుంది. కేవలం నిజమైన అర్హులకు మాత్రమే పథకాలు అందించేలా నియమ నిబంధనలను రూపొందిస్తుంది. మరి మహిళలకు 2,500 పథకంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది తెలియాలంటే ఈ నెల 12 తేదీ వరకు ఆగాల్సిందే.